హాయ్ అండి, నమస్తే. నేను మహా. వెల్కమ్ టు మై ఛానల్ మహామంత్ర. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మిల్లెట్స్తో పులావ్. ఈ డిష్ చాలా డెలిషియస్గా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రిపరేషన్ చూడబోయే ముందు మహామంత్ర ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా ఒక గ్లాస్ మిల్లెట్స్ని తీసుకోవాలి. మనకి 5 types ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయి, అందులో ఏ రకమైన తీసుకోవచ్చు. మిల్లెట్స్ని వాటర్తో ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని 6 to 8 hours పాటు సోక్ చేసుకోవాలి. ఇప్పుడు పులావ్ కోసం ఒక పేస్ట్ని రెడీ చేసుకోవాలి. దానికోసం పచ్చిమిర్చి 1 5 6 6 లవంగాలు, 1 inch దాల్చిన చెక్క, 2 ఇలాచీ, 1 spoon జీలకర్ర, 1 cup పుదీనా, 1 cup కొత్తిమీర, ఇవన్నిటిని తీసుకొని బ్లెండర్లో వేసుకొని ఫైన్ పేస్ట్లాగా రెడీ చేసుకోవాలి. అలాగే ఈ పులావ్లో మనకి కావాల్సిన వెజిటేబుల్స్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 potato, 2 carrots, కొన్ని కాలిఫ్లవర్ ఫ్లోరెట్స్, అలాగే 1-2 beans ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత అందులో 1.5 tablespoons ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయ్యాక 2-3 biryani ఆకుల్ని వేసుకోవాలి. ఈ బిర్యానీ ఆకులు మనకు కాస్త ఫ్లేవర్ కోసం. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటిని వేసుకొని 2-3 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త మగ్గితే సరిపోతుంది, ఎలాగో కుక్కర్ పెట్టుకుంటాం కాబట్టి ఉడికిపోతాయి. అలాగే ఇందులో 2-3 లవంగాల్ని వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 2-3 నిమిషాలు అలాగే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 glass మిల్లెట్స్కి 2.5 glassల వాటర్ని తీసుకోవాలి. కానీ నాకు కాస్త ఉప్మా కన్సిస్టెన్సీ లాగా రావడం కోసం 1/2 glass ఎక్కువగా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మిల్లెట్స్ అన్నీ బాగా నానిపోయి ఉంటాయి కదా, ఇప్పుడు ఈ మిల్లెట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసుకోవాలి. విజిల్ పెట్టుకొని 3 whistles వచ్చే వరకు చూసుకోవాలి. 3 whistles వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేస్తే మనకి ఇలా మిల్లెట్స్ పులావ్ రెడీ అయిపోతుంది. ఈ పులావ్ అయితే చాలా టేస్టీగా చాలా యమ్మీగా వచ్చింది. వెయిట్ లాస్ కోసం డైట్ చేసేవాళ్ళు రైస్ ఎక్కువగా తినకుండా ఇలా మిల్లెట్స్ కానీ చపాతీ కానీ తింటారు కదా, వారైతే ఈ మిల్లెట్స్ పులావ్ చేసుకుంటే రైస్ పులావ్ని మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ కూడా ఉండదు. అంత టేస్టీగా అంత డెలిషియస్గా ఉంటుంది. డైట్లో ఏ వెరైటీస్ ఉండవు అని ఫీల్ అవుతుంటాం, కానీ ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు. మిల్లెట్స్తో పులావ్, బిర్యానీ, ఉప్మా, కిచడీ, అలాగే మిల్లెట్స్ దోశ, ఇలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ముందు ఆ రెసిపీస్ అన్నీ నేను పోస్ట్ చేస్తాను. సో మీరు కూడా ఒకసారి ఈ మిల్లెట్ పులావ్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు మై మహామంత్ర ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.